నమస్కారం తెలుగు పాఠాలు ఛానల్కి స్వాగతం ఇంతకు ముందు వీడియోలో తెలంగాణ పదవ తరగతి ద్వితీయ భాష తెలుగు పాఠ్యపుస్తకంలోని మొట్టమొదటి పాఠ్యభాగమైన భాగవత రత్నాలు బమ్మెర పోతనగారు రాసినటువంటి పాఠ్యభాగంలోని ఉద్దేశము ప్రక్రియ కవి పరిచయం గురించి నేర్చుకున్నాం ఈ వీడియోలో కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం ముందుగా మనకు ఈ పద్యం పక్కనే ఒక చిత్రం ఇవ్వడం జరిగింది ముందుగా చిత్రం గురించి మనం మాట్లాడుకొని ఆ తరువాత ఈ పద్యంలో ఉన్న విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ పద్యం పక్కన చిత్రంలో ఒక రాజు గద పక్కన పెట్టుకొని సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఒక కింగ్ కింగ్ అక్కడ కూర్చొని కనిపిస్తున్నాడు తన తొడ మీద ఒక చిన్న అబ్బాయిని కూర్చోబెట్టుకున్నాడు ఆ అబ్బాయి తలపైన చేయి పెట్టి నిమురుతూ ఏదో విషయాలు చెప్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది దీన్ని బట్టి అతను ఆ పిల్లవాడు అతని కుమారుడు అయి ఉంటాడు తన కొడుకు అయి ఉంటాడు ఆ కొడుక్కి ఆ తండ్రి మంచి బుద్ధులు చెప్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఒక రాజు తన కుమారుడికి మంచి బుద్ధులు చెప్తున్నట్లుగా మనకు ఆ చిత్రాన్ని చూస్తే అనిపిస్తుంది కాబట్టి ఈ పద్యంలో కూడా మరి ఈ విషయమే ఉందా లేదా మరో విషయం ఉందా ఒక్కసారి పద్యం చదివి అర్థం చేసుకొని తెలి తెలుసుకుందాం ముందుగా ఈ పద్యము మనకు క సున్నా కమ్ అని పద్యం ముందు ఇవ్వడం జరిగింది అలా కమ్ అని ఇస్తే కంద పద్యం అని అర్థం ఇక్కడ తెలుగులో పోయమ్స్ అనేటివి చాలా రకాలుగా ఉంటాయి డిఫరెంట్ పోయమ్స్ ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అందులో ఒక రకం ఏంటి అంటే కంద పద్యం అంటే ఈ పద్యం చూడండి మొదటి లైన్ అనేది షార్ట్గా ఉంది చిన్నగా రెండవ లైన్ చూడండి పొడవుగా ఉంది మూడవ లైన్ మళ్ళీ చిన్నగా ఉంది నాలుగవ లైన్ ఇలా పొడవుగా ఉంది ఇలా ఒకటి పొట్టిగా ఒకటి పొడవుగా మళ్ళీ పొట్టిగా పొడవుగా ఇలా ఉన్నప్పుడు దానిని మనం కంద పద్యం అనే అంటాం కందం పద్యాలలో ఒక టైప్ ఇది కంద పద్యం ఇక ఈ పద్యం గురించి తెలుసుకున్నట్లయితే చదువు చదివిన సదసద్విరతలుగు చదువగవలయును జనులకు చదివించేదనయులు దుము తండ్రి పద్దెమ్మరొక్కసారి చదువని వాడుండ చదివిన చతురత తగలుగున్ చదువగవలయును జనులకు చదివించేదన ఆర్యులు దుము తండ్రి ఇక్కడ మనకు పద్యాలలో కొన్నిసార్లు సంధి పదాలు విడదీయకుండా రావడం జరుగుతుంది చదువని అజ్ఞుండగు ఇక్కడ వాడు ప్లస్ అజ్ఞుండు అజ్ఞుండు ప్లస్ ఆగు ఇన్ని మూడు పదాలను కలిపి ఒకే పదంగా కవి రాయడం జరిగింది అజ్ఞుండగు వాడు అజ్ఞండు అఘు జదివిన జ అనే అక్షరం ఉపయోగించాడు మనకు వర్ణమాలలో హల్లుల్లో మొదటి అక్షరాలు కచట తప అనే అక్షరాలు కనిపిస్తాయి కావర్గం అలాగే రెండవది వదిలేస్తే గా జ డ బ ఇక్కడ కచట తప మొదటి వరుసలో మూడవ వరుసలో గజడదబా అని కనిపిస్తాయి గజడదబ అనేవి సరళంగా పలికేవి సరళాలు కచట తప అనేవి కఠినంగా పలికేవి పరుషాలు అంటాం కాబట్టి కవులు సరళంగా అంటే పద్యాన్ని వేగంగా చదవడం కోసం ఈ కాచట తప అనే అక్షరాలకు బదులుగా కొన్ని చోట్ల కాకి బదులుగా చాకి బదులు జా టాకి బదులు డా తాకి బదులు ద పాకి బదులు బ ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వాటిని మనము ఇక్కడ జా ఉపయోగించాడు చూడండి జా జా ఉపయోగించాడు కాబట్టి జాకి చాకి బదులుగా ఉపయోగించాడు కాబట్టి మనము చదివిన చదివిన అనేది అర్థవంతంగా ఉంటుంది సద సత్ వివేక సద సద్వివేక సత్ ప్లస్ వివేకా ఇలా విడదీసుకుంటే అది మనకు చాలా సులువుగా అర్థమవుతుంది చతురత గలుగున్ గా ఉపయోగించాడు చూడండి ఇక్కడ గా ఉపయోగించాడు అంటే కాకు బదులుగా గా ఉపయోగించాడు అంటే అక్కడ కలుగున్ అని మనం అర్థం చేసుకోవాలి మరొకటి జదువగా ఇక్కడ కూడా జా చాకి బదులుగా జా ఉపయోగించాడు చదువగా వలయును జనులకు చదివించేదా మళ్ళీ ఇక్కడ రావాల్సిందేంటి చదివించేదా చదివించేదా అని రావాల్సింది చదివించేదా జా తీసుకున్నాడు చదివించేదా నారిలొద్ద ఇక్కడ చూడండి చదివించేదా నార్యులొద్ద కలిపి ఒకటి అక్షరంగా ఉంది చదివించేదను ప్లేస్ ఆర్యులొద్ద ఆర్యులొద్దా చదివించదను ప్లస్ ఆర్యులొద్దా ఇలా విడదీయవలసి ఉంటుంది తర్వాత చదువుము మళ్ళీ చదువు అని ఇచ్చాడు కాబట్టి చదువుము తండ్రి ఓ తండ్రి అంటున్నాడు ముద్దుగా తండ్రి తన కుమారుడికే చెప్తున్నాడు కానీ ఇక్కడ కుమారుణ్ణి ఏమంటున్నాడు ఓ తండ్రి అంటున్నాడు ముద్దుగా నానా తండ్రి అని పిలుస్తూ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చదువని వాడు అజ్ఞుండు అగు చదువుకోనటువంటి వాడు ఎవరైతే చదువుకోరో వాళ్ళు వాడు అలాంటి వాడు అజ్ఞుండు అజ్ఞుడు అంటే అర్థము తెలివి లేని వాడు చదువుకోనటువంటి వాడు తెలివి లేని వాడు అగు అగు అంటే అవుతాడు చదివిన ఒకవేళ చదువుకున్నట్లయితే సదసత్వివేక సత్ మంచి వివేకము వివేకము అంటే తెలివి మంచి తెలివి చతురత చతురత అంటే మంచి నైపుణ్యము చతురత అంటే మంచి నైపుణ్యం అంటే ఆలోచన నైపుణ్యం అన్నమాట మంచి ఆలోచన వస్తుంది వాడికి చతురత గలుగున్ కలుగున్ వస్తుంది లభిస్తుంది కాబట్టి చదువగా వలయును తప్పనిసరిగా చదవాలయ్యా జనులకి అందరూ తప్పకుండా చదవాలి చదివించేదా మరి నేను చదివిస్తాను చదివించదను ఆర్యులొద్దా ఆర్యులు అంటే అర్థము గురువులు నేను నిన్ను మంచి గురువుల వద్దకు పంపిస్తాను బాగా చదువుకొని మంచి తెలివితేటలను సంపాదించుకో అని తన కుమారుడికి ఒక తండ్రి తెలియజేస్తున్నాడు ఇక్కడ ఆ తండ్రి ఎవరు అంటే ఆ తండ్రి పేరు హిరణ్య కశిపుడు భాగవతంలో మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి సంహరించినటువంటి రాక్షసుడి పేరే హిరణ్యకశిపుడు ఈ హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడికి మంచి బుద్ధులు తెలియజేస్తున్నాడు ఆ ప్రహ్లాదుడు ఆ మహావిష్ణువును పూజిస్తూ ఉంటాడు ఆ మహావిష్ణువుని పూజించవద్దు ఎందుకంటే మనం రాక్షస వంశానికి చెందిన వాళ్ళం కాబట్టి నువ్వు రాక్షస గురువుల వద్దనే విద్యను అభ్యసించాలి అని ఆ హిరణ్య నేను గురువుల వద్దకు పంపిస్తా చదువుకో అని తెలియజేస్తున్నాడు చదువని వాడు తెలివి తక్కువ వాడవుతాడు చదివిన ఒకవేళ చదువుకుంటే మంచి తెలివితేటలు సంపాదించుకుంటావు చదువగవలయ్యను అందుకే జనులందరూ తప్పనిసరిగా చదువుకోవాలి అందుకే నేను నిన్ను చదివిస్తాను ఆర్యుల వద్ద ఆర్యులు అంటే మంచి గురువులు గురువుల వద్దకు పంపించి నేను నిన్ను చదివిస్తాను చదువుకోవయ్యా ఓ తండ్రి అంటే ఓ ప్రియమైన కుమారుడా చదువుకో అని ఆ హిరణ్య తన కుమారుడైన ప్ర ప్రహ్లాదుడికి తెలియజేస్తున్నటువంటి పద్యం ఇది తరువాతి పద్యం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం ప్రతి పద్యం గురించి ఇంత వివరంగా విపులంగా తెలుసుకోవడానికి కారణం మీకు పరీక్షలలో పద్యాన్ని పద్య పాదాలను తారుమారు చేసి సరిచేయమని అడగవచ్చు కాబట్టి ఏ పద్యం యొక్క భావం మనకు సులువుగా గుర్తుంటే అలా రాయడం చాలా సులువవుతుంది ఇక ఈ కంద పద్యము మొదట చిన్న పాదం రెండవది పొడవైన పాదం మూడవది చిన్న పాదం నాలుగవది పొడవైన పాదం ఉంటుంది దీన్ని బట్టి కూడా మనం సులువుగా తారుమారైన పాదాలను మనం సరిచేసి రాయవచ్చు ఇక ఇందులో కేవలం రెండు మూడు పదాలు మాత్రమే కఠినంగా ఉంటాయి ఆ రెండు మూడు పదాల యొక్క అర్థాలు మనం తెలుసుకున్నట్లయితే ఒకవేళ పద్యం ఇచ్చి భావం రాయమంటే చాలా సులువుగా పద్యాన్ని చూస్తూనే మనం భావం రాసేయవచ్చు ఇక ఈ పద్యాన్ని మనం ఈ రితం ప్రకారం రాగయుక్తంగా చదివినట్లయితే చాలా సులువుగా గుర్తుండిపోతుంది ఉదయమే లేచి ఒక పది నిమిషాల పాటు పద్యాన్ని బాగా చదవండి మీకు తప్పకుండా అది నోటికి వస్తుంది ఇక దీనిని ఒక ఐదు సార్లు రాసి ప్రాక్టీస్ చేయండి మనం రాసి బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే అన్ని పదాలు తప్పులు లేకుండా రాయగలుగుతాం పద్యం రాయడం వచ్చిందంటే చాలు మనం పద్యాన్ని చూస్తూ భావాన్ని రాసేయవచ్చు ఇక ఈ పద్యం నుండి కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది తన కుమారుడిని చదువుకోమని కవి తెలియజేస్తున్నాడు చదువుకుంటే లాభాలు ఏంటి అని అడగవచ్చు మనకు చదువుకుంటే లాభాలేంటో రాయగలగాలి చదువుకుంటే మంచి తెలివి నైపుణ్యం తెలివితేటలు లభిస్తాయి మనకి కాబట్టి అందరూ చదువుకోవాలి ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది మనకి ఇంకా చదువుకుంటే మనకి ఏమేమి లాభాలు మీరు సొంతంగా కొన్ని ఊహించి కొన్ని పాయింట్స్ అనేది రాయగలుగుతారు కాబట్టి ప్రతి పద్యం గురించి వివరంగా తెలుసుకొని ముందుకు వెళ్దాం